వెల్కమ్ టు జేనన్ అంటే సుందరానికి అనే సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది ఈ నెల పదవ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది సినిమా సూపర్ గా ఉందని పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చింది సెన్సార్ నాని మార్క్ సినిమాని మరోసారి ప్రేక్షకులకి రుచి చూస్తారంటూ చెప్పుకొచ్చారు సెన్సార్ సభ్యులు ఈ సినిమాకి యూబెస్ సర్టిఫికెట్ ఇచ్చారు అంతేకాదు ఏకంగా ఈ సినిమా మూడు గంటలకు పైగా ఉందని సమాచారం తెలుస్తోంది ఈ మధ్య కాలంలో ఇంత నిడివి గల సినిమా రాలేదు పుష్ప ట్రిబులార్ సినిమాల తర్వాత ఇదే కావడం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది నాని హీరోగా నజ్రియా హీరోయిన్గా వస్తున్న ఈ సినిమాలో నాని హిందూగా నజ్రియా క్రిస్టియన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే వీళ్ళిద్దరి మధ్యలో పుట్టిన ప్రేమ కుటుంబంలో ఏర్పడిన సమస్యలు ఇలా హాయిగా ఆద్యంతం నవ్వుకునేలాగా ఉంది ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు మరోసారి నాని మార్క్ కామెడీ ఇందులో చూడవచ్చని ఫిక్స్ అయ్యారు అనుకున్నట్టుగానే ఈ సినిమా డ్యూరేషన్ చూస్తుంటే భారీగానే నవ్వించేలా ఉంది ఈ సినిమా ఇక హీరో నజియా నజీం నటిస్తున్న తొలి స్టేట్ తెలుగు సినిమా ఇదే కావడం గమనార్హం వివేక్ ఆత్రేయ సరికొత్త కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది యూత్ టార్గెట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మరోవైపు శామ్ సింగర్ లాంటి యాక్షన్ సీరియస్ సబ్జెక్ట్ తర్వాత వస్తున్న నాని సినిమా ఇదే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది ప్రస్తుతం నాని రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచాడని సమాచారం ఒక్కో సినిమాకు ఏకంగా పన్నెండు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు నిజానికి నానే సినిమాలు పెద్ద బడ్జెట్ కాకుండా సింపుల్ బడ్జెట్ తోనే తీస్తారు కానీ ఇప్పుడు నానే సినిమా కూడా బ్రేక్ ఇవెన్ కావాలంటే యాభై కోట్లకు పైగానే షేర్ సాధించాల్సిన పరిస్థితి నెలకొంది ప్రీ రిలీజ్ బిజినెస్ ని బట్టి చూస్తే మరి ఈ సినిమా ఎంత రెవెన్యూ రాబట్టాలి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది భారీ బడ్జెట్ తో సినిమాలు చేయకపోయినా ఇప్పుడున్న పరిస్థితిలో బ్రేక్ ఈవెన్ సాధించాలన్నా కూడా కత్తి మీద లాగా మారింది మరి ప్రస్తుతం సెన్సర్ టాక్ అయితే అతిరింది మరి సినిమాకి ఎలాంటి కలెక్షన్స్ వస్తాయి ఈ సినిమా బ్రేక్ ఇవన్ క్రాస్ అవుతుందా లేదా అనేది చూడాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ చేసుకోండి హాయ్ నేను మీ జ్యోతి ప్లీజ్ జిఎన్ఎన్ ఛానల్